ఫోన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు ఆల్ ది వెరీ బెస్ట్ ఓం సదాశివ సమారంభాం మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించినటువంటి ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను ప్రసాదించినటువంటి గురువర్యులు జ్యోతిష బ్రహ్మ బ్రహ్మశ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ పన్నెండు రాశుల వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు అదేవిధంగా ఈ మూడు గ్రహాల యొక్క మార్పు దీర్ఘసంచార గ్రహాల ఆధారంగానే మన యొక్క ఫలితాలను నిర్ణయించడం జరుగుతుంది కాబట్టి ఉత్కృష్టమైనటువంటి గ్రంథం గోచార దర్శిని ఆధారంగా ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం తదుపరి సింహరాశి మఖపుబ్బ ఉత్తరాపాదం సింహం మఖ నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ఒకటో పాదం కలిపి సింహరాశిగా చెప్పబడ్డాయి సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం ఒకటి అవమానం ఏడు ఈ సంవత్సరం నవంబర్ వరకు గురుడు ఐదవ ఇంట సువర్ణమూర్తి తదుపరి ఆరవ ఇంట సువర్ణమూర్తిగా సంచారం చేయనున్నారు ఈ సంవత్సరం మొత్తం శనేశ్వరుడు ఆరవ స్థానంలో రజితమూర్తిగా సంచారం చేస్తారు రాహుకేతువులు సెప్టెంబర్ వరకు పదకొండు ఐదవ ఇంట తదుపరి పది నాలుగవ ఇంట తామ్రమూర్తులుగా సంచారం చేయనున్నారు మొత్తం మీద పన్నెండు రాశుల్లో కూడా సింహరాశి వారు ఈ సంవత్సరం మిగిలిన అన్ని రాశుల మీద పూర్తిగా ఆధిపత్యాన్ని చలాయించబోతూ ఉన్నారు సింహరాశి అన్న పేరు పెట్టుకున్నందుకు ఆ పేరుకు తగ్గట్టుగానే మొత్తం మిగతా పదకొండు రాశుల మీద కూడా వీరు పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తారు ఎందువల్ల అంటే దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురు శనేశ్వర రాహుకేతువుల్లో అన్ని గ్రహాలు కూడా వీరికి అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత వీరు మిగతా రాశుల మీద పూర్తి ఆధిపత్యాన్ని పూర్తి డామినేషన్ని కొనసాగించబోతూ ఉన్నారు ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి శని ఈ పంచమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు ఆరవ స్థానంలోకి వెళ్ళారు అలాగే చతుర్థంలో ఉన్నటువంటి గురువు వీరికి ఐదవ స్థానంలోకి వెళ్ళారు ఐదవ స్థానం కోణం అలాగే ఐదవ స్థానంలోకి వెళ్ళినటువంటి గురువుని యొక్క భాగ్యవీక్షణ ఈ రాశి మీద ఉంటుంది లాభస్థానంలో ఉన్నటువంటి రాహు మాయాకారకుడు యవనగూఢార్ధ రాజసభలోపేత వ్యయకారకు రాహు అన్నారు అలాగే శనేశ్వరుడి షష్టస్థితి ఇవన్నీ కూడా వీరికి వివాహము నూతన గృహము నూతన వ్యాపార లాభము నూతన వ్యవహార లాభము నూతన పదవీ యోగము నూతన వాహ వాహన యోగము వస్త్ర యోగము ఇటువంటి యోగాలన్నీ కూడా ఈ రాశికి ఈ గ్రహస్థితి ఉన్నది ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి గురువు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం అన్నటువంటి శాస్త్రవచనం ప్రకారం ఆర్థికాభివృద్ధి కలుగుతుంది ముఖ్యంగా డబ్బు సంపాదించుకోగలుగుతారు అలాగే ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మరతి హర్షితం ఏదైతే వీరు సొంతంగా ఒక పని ప్రారంభించి చేయగలుగుతారో ఆ ఏదైతే వీరికి ఇష్టమైనటువంటి పనులు ఉంటాయో వాటిని చేయడం ద్వారా వాటిలో సక్సెస్ వస్తుంది ఆ సక్సెస్ని అనుభవించగలుగుతారు సింహరాశి వారు అలాగే సదా స్వజన సౌఖ్యం అన్నారు అంటే ఎవరినై ఎవరైతే సింహరాశి వారిని అనుకుని ఆనుకుని ఉంటారో అంటే వీరి యొక్క బంధువులు కానీ వీరి యొక్క వర్గం మిత్రవర్గం కానీ సన్నిహిత వర్గం కానీ ఎవరైతే ఉంటారో వీరిని నమ్ముకుని ఉన్నటువంటి వర్గం ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉండగలుగుతారు ఎందువల్ల అంటే పంచమంలో ఉన్నటువంటి గురువు వీరికి పూర్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తారు పూర్తి తెలివితేటల్ని ప్రజ్ఞని మేధా సంపత్తిని ఆయన ప్రసాదిస్తారు కాబట్టి వీరిని నమ్ముకుని ఉన్నటువంటి వర్గం అంతా కూడా చాలా ఆనందయోగ్యంగా ఉండబోతూ ఉన్నారు అలాగే ఆరవ స్థానంలో ఉన్నటువంటి శనేశ్వరుడు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తారు ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం స్త్రీ సౌఖ్యం గృహ నిర్మాణం షష్టస్థానగతే సెనో అన్నారు ధనధాన్యాది వృద్ధించ ముఖ్యంగా ఏదైతే ఆర్థిక పరిస్థితులు ఉన్నాయో ఇప్పటి వరకు దెబ్బతిన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవన్నీ ఒక్కసారిగా పుంజుకోవడం ప్రారంభిస్తాయి అలాగే బంధు సంతోషవర్ధనం ముఖ్యంగా బంధుమిత్రులతోటి అలాగే మన యొక్క సన్నిహిత వర్గంతో మిత్రవర్గంతో శుభ శుభకార్యక్రమాల్లో కానీ లేకపోతే మిగతా ఫంక్షన్స్లో కానీ కాలక్షేపం చేయగలుగుతారు మిమ్మల్ని వదిలిపెట్టేసినటువంటి వర్గం మొత్తం కూడా మీ ఉన్నత స్థితిని చూసి మీ యొక్క డబ్బును చూసి మీ పెరిగినటువంటి హోదాని వచ్చినటువంటి పదవిని చూసి మరలా మీ దగ్గరికి రావడం జరుగుతుంది ఆ వాళ్ళు రావడం మీ మానసికమైనటువంటి సంతోషానికి కారణమవుతుంది అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి ఇది పరిపూర్ణమైనటువంటి యోగ్య సమయము నూతన గృహాలు లేదా నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు బంగారాన్ని కొనుగోలు చేస్తారు నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు ఎవరైతే వివాహం కానటువంటి వారు ఉన్నారో సింహరాశి వారు వారికి వివాహం జరగడానికి ఆస్కారం అధికంగా ఉంటుంది ఈ సంవత్సరం ప్రారంభం మూడు నెలల్లో కూడా ఈ ఆరో స్థానంలో ఉన్నటువంటి గురువు రీత్యా కొంత ప్రతికూలమైనటువంటి ఫలితాలు వచ్చినప్పటికీ ఈ జూన్ జూలై జూలై నెల ఒకటో తారీఖు దగ్గర నుండి సింహరాశి వారికి పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు రాబోతు ఉన్నాయి ఎంత క్లిష్టమైనటువంటి సమస్య వచ్చినప్పటికీ చాలా ఈజీగా దాన్ని ఛేదిస్తూ ఉంటారు రాహు యొక్క మాయా ప్రభావము ఆయన యొక్క ప్రజ్ఞ ఆ తెలివితేటలు నిగూఢంగా ఆలోచించేటువంటి తత్వం ఇవన్నీ కూడా సింహరాశి వారికి లభిస్తాయి ఈ రకంగా మూడు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీ వీరు మిగతా అన్ని రాశుల వారి మీద పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ ఉంటారు సింహరాశికి చెందినటువంటి వ్యాపారస్తులకి పూర్తిగా లాభం కలుగుతుంది కళారంగానికి చెందినటువంటి వారికి పదవులు లభిస్తాయి గుర్తింపు లభిస్తుంది ఆకస్మికమైనటువంటి ధనలాభం కలుగుతుంది రాజకీయ నాయకులకి పరిపూర్ణమైనటువంటి యోగ్య సమయంగా మనం చెప్పుకోవచ్చు వారికి మంచి ఉన్నతమైనటువంటి పదవులు లభిస్తాయి ప్రజల్లో మంచి గౌరవం లభిస్తుంది మంచి ఉన్నతమైనటువంటి స్థితి లభించడానికి ఆస్కారం అధికంగా ఉంది ఈ రాశివారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు చేస్తూ ఉండడం చాలా మంచిది అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణ చేయండి నారాయణ కవచాన్ని పారాయణ చేస్తూ ఉండండి మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి నా మేరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని ఈ భవిష్యవాణి అనేటువంటి పుస్తకం ఆధారంగా నేను చెప్పడం జరిగింది అయితే జ్యోతిష్ శాస్త్రాన్ని ప్రతి మందికి కూడా తెలియజేయాలి శాస్త్రబద్ధమైనటువంటి విధానం ఉండాలి అనేటువంటి ధోరణతోటి ఈ పుస్తకం రాయడం జరిగింది ఈ పుస్తకం కావలసినటువంటి వారు ఎవరైతే ఉంటారో ఇది అమూల్యమైంది వెలలేనిది కాబట్టి ఇది అమ్ముకునేటువంటి పుస్తకం కాదు కాబట్టి కావలసినటువంటి వారు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి ఫోన్ చేయొచ్చు లేదా భాస్కర్ నిట్టల బిహెచ్ఏఎస్కేఏర్ ఎన్ఐ టీటీఏఎల్ఏ డబల్ నైన్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి మెయిల్ ఐడికి కూడా మీరు మీకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఫార్వర్డ్ చేస్తే ఈ పుస్తకాలన్నీ కూడా మీకు ఫ్రీగా లభ్యమవుతాయి కాబట్టి నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ మీరు మెయిల్ చేయండి నావిజ్ఞత మేరకు ద్వాదశ రాశుల యొక్క ఫలితాన్ని చెప్పడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు పన్నెండు రాశుల వారికి కలగాలని పరమేశ్వరుడి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు వీరన్నిటికీ కూడా పన్నెండు రాశుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయన మార్గేణ మహీ మహీషాహ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖన భవంతు స్వస్తి